Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆంధ్రాను ఊపేసిన చింతామణికి వందేళ్లు. ఇప్పుడు ప్రదర్శిస్తే ఊరుకోమని వార్నింగ్. చింతామణి ఒకప్పుడు ఈ నాటకం వేస్తున్నారంటే జనాలు ఎగబడేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఈ చింతామణి నాటకం ఓ ఊపు ఊపేసింది. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చింతామణి నాటకం మొదటి ప్రదర్శన వేసి వందేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆ నాటక శత జయంతి వేడుకలపై తీవ్ర వివాదం నెలకొంది. చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని ఆర్యవైశ్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. చింతామణి శత జయంతి వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శత జయంతి పేరుతో నాటకాన్ని ప్రదర్శిస్తే ఉద్యమం చేస్తామని ఆర్యవైశ్యులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరుస్తూ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. మాజీ సీఎం రోషయ్య హయాంలో చింతామణి నాటక ప్రదర్శన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వారు చెబుతున్నారు. కాగా చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి ప్రధాన పాత్ర. స్త్రీ వ్యామోహంలో పడి డబ్బు ఎలా పోగొట్టుకున్నాడో ఇందులో ఉంటుంది. అయితే ఈ పాత్ర ద్వారా తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆర్యవైశ్యులు ఆరోపిస్తున్నారు.